హాయ్ ఫ్రెండ్స్, విఆర్ ఫ్రమ్ ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి సోలార్ కుక్కర్. ఇది వచ్చేసి సోలార్ కుక్కర్ అండి. దీన్ని తయారు చేయడానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫోమ్ అనే మెటీరియల్ యూజ్ చేశాము. అలాగే ఇది వచ్చేసి మిర్రర్ అండి. ఇది మిర్రర్ అండ్ ఇది వచ్చేసి గ్లాస్. ఇక్కడ గ్లాస్ని యూజ్ చేశాము, అలాగే మిర్రర్ని యూజ్ చేశాము. అండ్ దీని లోపల ఇది ఓపెన్ చేసుకోవడానికి వీలుగా దీన్ని ఇలా పెట్టామండి. చూడండి, దీని లోపలంతా బ్లాక్ పెయింట్ వేసాము, బ్లాక్ కోటింగ్ ఇచ్చారు. ఓకే, ఈ బాక్స్లో మనం బాక్స్ అనేది ఒకటి ఏదైనా ఫుడ్ ఐటము ఆఫ్టర్నూన్ టైంలో కుక్ చేసుకోవాలంటే ఈ బాక్స్లో పెట్టుకొని ఈ దీనిలో పెట్టేసేయాలండి. దీనిలో పెట్టేసి ఈ గ్లాస్ అనేది క్లోజ్ చేసేస్తే ఇప్పుడు సన్ రైజెస్ అనేవి దీని మీద పడతాయి. దీనివల్ల లోపల ఉన్న ఎయిర్ అనేది హీట్ అవుతుంది. లోపల కొంత ఎయిర్ ఉంటుంది కదా, అదంతా హీట్ అవుతుంది. ఈ గ్లాస్ మీద పడిన రిఫ్లెక్షన్ అంతా కిందకి డైరెక్ట్ వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం 2 కట్ పీసెస్ పెట్టాం కదా ఇలాగా, ఇది ఇలా సెట్ చేసుకోవడానికి. ఇది ఇలా సెట్ చేసినప్పుడు దీని మీద పడిన సన్ రైజెస్ అనేవి ఈ మిర్రర్కి తగిలి ఇవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. దీని నుంచి రిఫ్లెక్ట్ అయిన వేడి, అలాగే లోపల ఆల్రెడీ సన్ రైజెస్ డైరెక్ట్గా పడడం వల్ల వచ్చిన వేడి వల్ల ఈ లోపల ఉండే ఐటెం ఏదైతే అది మనం ఏదైతే కుక్ చేయాలనుకుంటున్నామో అదనేది కుక్ అవుతుంది. ఇది ఇంచుమించు మధ్యాహ్నం టైంలో పెడితే 2 అవర్స్లో కుక్ అవుతుందండి. 2 అవర్స్లో కల్లా మనం ఏదైనా ఫుడ్ ఐటెం కుక్ చేయాలంటే చేయొచ్చు దీనిలో. అండ్ ఇది లోపలికి హీట్ అనేది బయటికి ఎక్కడికి పోకుండా హీట్ అబ్జర్వ్ చేసిద్ది కదా. బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసాము, బ్లాక్ కలర్ అయితే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఓకే, దీనికోసం మనం గ్లాస్, మిర్రర్ అండ్ లోపల బ్లాక్ కలర్ పెయింట్ ఒకటి యూజ్ చేశాము. ఏ ఫుడ్ అయితే ఐటెం కుక్ చేయాలనుకుంటే అది లోపల పెట్టాలి, ఈ బాక్స్ లోపల పెట్టాలి. ఇది ఓపెన్ చేసి దీనిలో అనేది మనం బాక్స్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం సన్ రైజెస్ని యూజ్ చేసి సోలార్ పవర్ని యూజ్ చేసి దీనికి మనం ఈ విధంగా ఫుడ్ అనేది కుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్నూన్ టైంలో సన్ రైజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుందండి. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ సైన్స్ ప్రాజెక్ట్స్, మ్యాథ్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మావి వచ్చేసి విజయవాడ అండ్ హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.